వెల్కమ్ టు మాల్టీ మీడియా. ప్రభునామంలో వందనాలు అండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 65:24 వచనము, వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. అవునండి, దేవుని వాక్య సెలవు ఇస్తుంది, వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇస్తాను. అవునండి, మరి దేవుని వేడుకొనక మునిపే దేవుడంట ఉత్తరం ఇస్తారంట అండి. వారు మనవి చేస్తూ ఉంటే నేను ఆలకిస్తాను. అవునండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఒకసారి మనం అడగక ముందే దేవుడు మనకు ఏం చేస్తారు అంటే ఉత్తరం ఇస్తూ ఉంటారండి. అవునండి, కొన్ని కొన్ని సమస్యల ద్వారా వెళ్తున్నప్పుడు మరి ఇది ఎలాగా అని మనం అడగక ముందే దేవుడు మనకి ఏం చేస్తూ ఉంటారంటే వాటికి జవాబు మనకి అనుగ్రహిస్తూ ఉంటారండి. అవునండి, మరి ఒక ప్రీచరు మరి ఆమె ఇల్లు మారుతూ ఉందంటండి. ఇల్లు మారుతున్నప్పుడు దేవుడు అంట దేవుడు చెప్పారంటండి, మరి నీ గోడలు మరలా కట్టించే దినము వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పారంటండి. ఆమె వేడుకొనక మునిపే దేవుడు ఆమెకి ఉత్తరం ఇచ్చారంటండి. అయితే 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆమె చాలా బిలీవ్ చేసిందంటండి. అవును, దేవుడు నాకు మరి సొంత గృహాన్ని కట్టించబోతున్నారు అని చెప్పేసి ఆమె నమ్మిందంటండి. నమ్మి ఆమె ఏం చేసింది అంటే కనీసం వాళ్ళ ఇంటి కిటికీలకు కూడా ఆమె కర్టెన్స్ వేయలేదంటండి. ఎందుకంటే ఆమె అందంట, దేవా నువ్వు నాకు మరి ఒక గృహాన్ని నా కొరకు నువ్వు కట్టించబోతున్నావు అని చెప్పేసి మరి ఆమె నమ్మిందంటండి. అయితే మరి 2 ఇయర్స్ తర్వాత మరలా ఆశ్చర్యకరమైన రీతిలో మరి ఆ ఇల్లు అనేది స్టార్ట్ అయ్యిందంటండి, ఇల్లు కట్టడము అనేది స్టార్ట్ అయ్యిందంటండి. అవునండి, మరి ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఇయర్ స్టార్టింగ్లో కూడా ఆమెతో దేవుడు మాట్లాడారంటండి. ఆమెకి ఏ మాట అయితే దేవుడు ఇచ్చారో మరి చెప్పారంటండి, నీ గోడలు మరలా కట్టించే దినం వస్తుంది అని చెప్పేసి ఆ సంవత్సరం స్టార్టింగ్లో దేవుడు చెప్పారంటండి. నిజంగా మరి ఆ సంవత్సరం మరి ఆమె ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిందంటండి. అవునండి, ఎంత గొప్ప దేవుడు అండి. వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇస్తాను. మరి ఆమె ఆ సమస్య గురించి ఆమె వేడుకొనలేదు, అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నారు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నారు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. అవునండి, ఎంత గొప్ప దేవుడు అండి. మరి మనం అడిగేవి మరి అడుగుతున్నప్పుడు దేవుడు అంటండి మరి ఆలకిస్తారంటండి. మనము మనవి చేస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తారంటండి. అవునండి, మరి ఒక ఆవిడ వెళ్ళి అడుగుతుందంట, ప్రభా మరి సేవకు రమ్మంటున్నారు ఏం చేయాలి అని చెప్పేసి ఆమె మనవి చేస్తుందంటండి. అయితే మరి ఆ రోజు మరి ఆవిడ వెళ్ళిన చర్చ్లో ఒక ప్రీచర్ మాట్లాడుతున్నారంట, ఈరోజు మరి నేను నా సేవకు నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి మరి మాట్లాడారంటండి. అవునండి, మరి ఎంత గొప్ప దేవుడు అండి. మీరు మనవి చేయుచుండగా నేను ఆలకించదను అని చెప్పి దేవుని వాక్య సెలవు ఇస్తుంది. ఓకేనండి. ప్రభాదేవ పరిశుద్ధుడ గొప్ప మహాదేవుడ, మీరే సహాయం చేయమని అడుచు చిన్న ప్రార్థన ఈ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అమ్మే.